హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇవాళ చెప్పుకునే టాపిక్ వచ్చేసి సీజన్ అండ్ సీజన్ కస్టమర్కి బిజినెస్ ఉంటుంది లేకుంటుంది సో మనం రిటైల్గా కస్టమర్ దగ్గర నుంచి బ్లౌజ్ తీసేసుకొని వర్క్ వేసి ఇస్తుంటాం కదా సో మ్యారేజెస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు అందరికీ ఫుల్గా సీజన్ ఉంటుంది సో అన్ సీజన్లో కొందరికి బిజినెస్ ఉండదు సో నార్మల్గా రన్ అవుతుంటుంది సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి నాకు తెలిసిన కాడికి చిన్న టిప్స్ చెప్తా అండి మేబీ కొందరికి తెలిసి ఉండొచ్చు కొందరికి తెలియకపోయి ఉండవచ్చు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ మాకు తెలుసు అన్న ఫీలింగ్లో రాకండి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు సో ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే సీజన్లోన ఎలాగూ ఉంటాయి అండ్ సీజన్లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి సో ఒకటి మన ఏరియాలోనే మనం మార్కెట్ బేస్ చేసుకుని ఎప్పుడు బిజినెస్ చేయకూడదు సో ఆన్లైన్లో అనేది మీరు పబ్లిసిటీ చేసుకోవడం వల్ల యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసుకొని మీరు వీడియోస్ చేసి పోస్ట్ చేయడం వల్ల కూడా మీకు ఆన్లైన్లో నుంచి మేము వర్క్స్ చేస్తామండి అనేసి అనౌన్స్ చేయడం వల్ల కూడా మీకు బయట నుంచి కూడా బిజినెసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి సో మీరు హోల్సేల్గా చేయొచ్చు రిటైల్గా కూడా చేయొచ్చు లేదా కొన్ని క్లాత్లు మీరే పెట్టి హెవీ హెవీ వర్క్స్ కూడా ఖాళీ టైమ్స్లో వేసి రెడీ టు సేల్ అన్నలాగా అదొకటిలాగా కూడా చేయొచ్చు ఇంకొకటి వచ్చేసి కస్టమర్కి ఆఫర్ అంటే ఇప్పుడు సింపుల్వి ఉంటాయి టూ బ్లౌజెస్ వేసుకుంటే ఒకటి ఫ్రీ అన్నట్టు లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఒక థౌజండ్కి అన్నట్టు సో ఆఫర్ ఎందుకంటే కస్టమర్ కొందరు ఆఫర్కి ఇంట్రెస్ట్ చూయిస్తారు సీజన్లో ఎలాగూ మనం వెయ్యలేం కాబట్టి టైం కుదరదు అండ్ సీజన్లో మనం ఖాళీగా ఉండేదానికన్నా కస్టమర్కు కొంచెం సపోర్ట్ చేసినట్లు అవుతుంది వాళ్ళకు బడ్జెట్లో వచ్చేస్తుంది మనకి కూడా ఖాళీగా ఉండకుండా కూడా మిషన్ రన్ అవుతుంది అనమాట సో అలా ప్లాన్ చేసుకున్నా కూడా మనకు మిషన్ అనేది ఎప్పుడు ఖాళీ లేకుండా కంటిన్యూగా రన్నింగ్ అవుతుంది అనమాట సో ఇలా కనుక చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఎవరైతే మిషన్ ఎంబ్రాయిడరీస్ స్టార్ట్ చేసి బిజినెస్ ఓనర్ ఉంటారో సో వాళ్ళకి రెగ్యులర్గా బిజినెస్ అనేది ఉంటుందండి సో మరిన్ని ఇంకా ఏమైనా నేను తెలుసుకొని నాకు తెలిసిన వరకు నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను ఇంకా ఒకవేళ మీరు ఏదైనా ఇంకా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు దీంట్లో డౌట్స్ ఉంది ఇలా ఉన్నాయి ఎలా అనేసి కూడా మీరు క్వశ్చన్స్ చేయొచ్చు అడగొచ్చు చెప్తాను నాకు తెలిసినంతవరకు అది కూడా పాజిటివ్ కానీ నెగిటివ్గా కాదు సో ఎందుకంటే నీడున్న వాళ్ళకన్నా కొందరు ఉంటారు కదండి నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఏదో ఒకటి కౌంటర్ చేయాలన్నట్టు ఉంటారు అలా కాకుండా అందరూ బాగుండాలి సో ఆ మైండ్ సెట్ తోటి ఏదైనా అడగొచ్చు నేను చెప్తాను థ్యాంక్ యూ అండి